పరిసర ప్రాంత ప్రజలకు మరియు మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు. జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో 40 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి మార్పులు చేర్పులు లేకుండా అప్రూవల్ లేకుండా ఉండిపోయింది. 1989లో లాస్ట్ అప్రూవల్గా ఉంది, అది 20 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది, అంటే 2009లో ఎక్స్పైర్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే 2009లోనే మళ్ళీ మాస్టర్ ప్లాన్ ప్రపోజల్ అనేది చేయాల్సి ఉంది. కానీ 40 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి ప్రపోజల్స్ లేవు, ఇలాంటి జోనల్ చేంజెస్ లేవు, మరి ఈ విధంగా పెట్టి ఉంచాలి. నిన్న గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ముందుగా వారు 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని కంప్లీట్ చేసుకున్నందుకు గాను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కానీ 40 సంవత్సరాల నుంచి కూడా వారి హయాంలో ఏదైతే వారు రాజకీయ జీవితం గడుపుతున్నారో, మరి మాస్టర్ ప్లాన్ గురించి కానీ లవర్ రోడ్ గురించి కానీ పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కూడా లేవు. వారు చెప్పడం జరిగింది ఎప్పుడో 2017లో తీర్మానం తీసుకున్నారు అని. గిరినాగభూషణం గారు ఉన్నప్పుడు కూడా తీసుకున్నారు, అదేవిధంగా దేశయ్య గారు ఉన్నప్పుడు తీసుకున్నారు. కానీ కేవలం అవి మున్సిపల్ నాలుగు గోడల తీర్మానం వరకే పరిమితం అయ్యాయి తప్ప డిటీసీపీ లెవెల్కి వెళ్ళి వాళ్ళు మళ్ళీ దాన్ని ముసాయిడాన్ని ప్రవేశపెట్టి అంటే గెజిట్ పాస్ అవ్వడం వరకు, జియో రావడం వరకు ఎవరు కూడా తీసుకురాలేదు. మొట్టమొదటిసారిగా మనం నిన్ననే రీసెంట్గా మాస్టర్ ప్లాన్ జియో నెంబర్ 94ని చేస్తూ అందులో 14 జోనల్ చేంజెస్, 121 సర్వే నెంబర్స్ని చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా ఒక ప్రాసెస్ ఉంటుంది, డిటీసీపీ అండర్ కంట్రోల్లో వర్క్ చేసేటటువంటి డీడీఎఫ్ కన్సల్టెన్సీ వాళ్ళు గత కొద్ది సంవత్సరాలుగా మాస్టర్ ప్లాన్ గురించి సర్వే చేస్తూ ఉన్నారు. అదే డీడీఎఫ్ కన్సల్టెన్సీ వాళ్ళు జగిత్యాల కూడా రావడం జరిగింది. చుట్టూ పరిసర ప్రాంతాల్లో జగిత్యాలలో ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా మాస్టర్ ప్లాన్ డ్రాఫ్టింగ్ కోసం, ఫైనల్ మాస్టర్ ప్లాన్ కోసం కూడా తిరగడం జరిగింది. మరి వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే మేము అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్స్, కింది స్థాయి సిబ్బంది నుంచి కూడా రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అందరూ కూడా వర్కౌట్ చేయడం జరిగింది. దాని ప్రకారం జియో 94ని విడుదల చేస్తూ మొదటి దశగా 14 జోనల్ చేంజెస్, 121 సర్వే నెంబర్స్ తీసుకొచ్చాము. మరి అవి కూడా డ్రాఫ్టింగ్ పద్ధతిలో ఫస్ట్ వచ్చింది, దాని తర్వాత 60 రోజులు పబ్లిక్ పోర్టల్లో పెట్టి ప్రజల నుంచి ఏదైతే ఆబ్జెక్షన్స్ ఉన్నాయో అవి స్వీకరించిన తర్వాతనే ఫైనల్ మాస్టర్ ప్లాన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా రిమైనింగ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, బైపాస్ రోడ్ 100 ఫీట్స్ ఇట్లాంటి కొన్ని చేంజెస్తో డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ని మొన్న రీసెంట్గా జనవరి 1 రోజు పబ్లిక్ పోర్టల్లో ఉంచడం జరిగింది. వారు కొన్ని విషయాలు మాట్లాడారు, కానీ మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే మాస్టర్ ప్లాన్ అనేది ఫ్యూచర్ గురించి, విజన్ 41 అని మేము ఆలోచించాము. కేవలం ఒకరోజు రాజకీయ పబ్బం గురించి అని మీరు ఆలోచిస్తున్నారు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ప్రజలకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడవద్దు. ఎందుకంటే పట్టణ అభివృద్ధి కోసమే, పట్టణానికి ఎక్స్టెన్షన్ కోసమే, అంటే ఫ్యూచర్ ఎక్స్టెన్షన్స్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యూచర్ బార్డర్స్ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని హస్నాబాద్ కానివ్వండి, తిప్పన్నపేట కానివ్వండి, తిమ్మాపూర్ కానివ్వండి, వీళ్ళందరితో అంటే ఇవి ఇందులో ఇంక్లూడ్ చేశారు, మరి తీర్మానాలు తీసుకున్నారా, వాళ్ళు అడిగారా అనే మాట మాట్లాడారు. కంప్లీట్ తీర్మానాలు అన్ని గ్రామ పంచాయతీ నుంచి మేము తీసుకోవడం జరిగింది. ఈ కాపీ మా మీడియా సోదరులకు కూడా మేము సబ్మిట్ చేస్తాము. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ తీర్మానాలు కూడా మేము తీసుకోవడం జరిగింది, వాళ్ళతో డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఆ తీర్మానాల కాపీలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. డెఫినెట్గా అందరి దృష్టిలో ఉన్నదే మేము చేసాము. మరొక విషయం ఏదైతే ఉందో, మోతే రోడ్లో వెలుగుర్తికి వెళ్ళే దారిలో ఏదైతే ఉందో ఒకటి పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్గా పడింది. డెఫినెట్గా అది మా దృష్టికి వచ్చింది. మేము కూడా టౌన్ ప్లానింగ్ అధికారులతో, డిటీసీపీ అధికారులతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా అది చేంజ్ చేయడం జరుగుతుంది. అట్లాంటివి ఇంకా ఏ ఆబ్జెక్షన్ ఉన్నా కూడా ప్రజల నుంచి డెఫినెట్గా స్వీకరిస్తాము. అది ఆబ్జెక్షన్స్ తెలియజెప్పడం కోసమే 9 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో జగిత్యాల పట్టణంలో మాస్టర్ ప్లాన్ని డిస్ప్లే చేయడం జరిగింది, పబ్లిక్ పోర్టల్లో ఉంచడం జరిగింది, పబ్లిక్కి తెలియజెప్పడం కోసమే ఉంచడం జరిగింది. డెఫినెట్గా మళ్ళీ ఎంపీఓ ఆఫీస్కి, ఎంపీఓ గారికి, అలాగే వివిధ గ్రామ పంచాయతీలకి కూడా ఇంతకుముందు ఏవైతే తీర్మానాలు తీసుకున్నామో ఆ గ్రామ పంచాయతీకి కూడా
हार्ड कापी दिन विवरा सबमिट जरिए मैं डिस्ट्रिक डिपार्टेंट्स की मास्टर प्लान कापी अदे विधा दिन डीटेल्स पंप जी एवना आबजक्षन उसे ग्राम सभा डिस्कस म्युनिसिपल ऑफिस की तेलगलर डेफिनेट दिन मैं स्वीकृरी दिन गुरी मल्ल चर्चल मैं चुनम जरिए ఎందుకంటే అంటే ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ పని కూడా మేము చేయదలుచుకోలేదు ప్రజలను గానివండి రైతన్నలను గానివండి ఇబ్బంది పెట్టే ఏ ఒక్క చిన్న పని కూడా మేము చేయదలుచుకోలేదు రైతులకు ప్రజలందరి క్షేమం కోసమే వారిని చూసుకోవడం కోసమే మేము ఇక్కడ ఉన్నాము వారి అభివృద్ధి సంక్షేమం కోసమే ఉన్నాము మాస్టర్ ప్లాన్ అనేది పట్టణ ప్రజల సంక్షేమం కోసం పట్టణ డెవలప్‌మెంట్ కోసం వాళ్ళ సౌకర్యాల కల్పన కోసం మాత్రమే तैयार चेयबड़ता फ्यूचर गुरी चयबड़ता ये इबंध पेटे विधा का मरी मुख्य रैतने इबंधी पेटे विधा का डेफिनेट इपड़ी ग्राम पंचायती मैं लटर्स पंपचा दिन तदनगुण मैं माटा जरिए दिन तदनगुण यहाँ ग्राम सभा डिस्कशन ऑब्जेक्शन वस्ताो मुनपल आफी की वेल्ल वा सर वेल्ल वा सर ऑब्जेक्शन मुनपल आफीस ఇంకా ఏమైనా మాస్టర్ ప్లాన్ గురించి డౌట్స్ ఉన్నా సరే మున్సిపల్ ఆఫీస్ కి రండి మా టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారు మీకు చక్కగా కంప్యూటర్ లో మాస్టర్ ప్లాన్ మొత్తం కూడా తీసి చూపిస్తారు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు వెంటనే రిటర్న్ గా మున్సిపల్ ఆఫీస్ లో రాసి ఇచ్చినట్టయితే డెఫినెట్ గా వేలల్లో ఉన్నా సరే పరిగణలోకి తీసుకుంటాము తప్పకుండా అవన్నీ చూసిన తర్వాతనే మన మున్సిపల్ మాస్టర్ ప్లాన్ డిసైడ్ అయ్యేదైతే ఉందో అది ఆమోదింపబడుతుంది मरी मरी मुख्य निना रेच्चे विधा माटोर दयचे अला तगर एंकं रही अन्दे वारी इन पन अना अला पन चुन डेफारी प्रजू रईत आंदोलन चंदवल अवसर लेकिन ड्राफ्ट मास्टर प्लान पब्लिक पोर्टल उचा फिब्रवरी इरवेद दी टाइम ये चिन्ह ऑब्जेक्शन मुनिसिपल ऑफिस की रही डे मरकसारी चेक रिटर्न रासी प्रती परगण की तस्कटा गौरवनी कलेक्टर गारेफिट मल्ल डिस्कस वारेजे जरिए मरकसारी डीटीसीपी अधिकारों जरूत मरी एवरू प्रतिपक्ष राजकीय पब्बम कटोम कोसम इदी वाल रेचोटी मैं पब्बम मेम कटोटी माटडता विधा माटडता को मंद गत नायक मास्टर प्लान एला तैयार एलावी अनवसर माटा प्रजल इबंध पेटे विधा वारे आंदोलन चंदे विधा माटन तगदान मरोंसारीजे मल्ली एवरी ये इबाई ऑब्जेक्शन डेफिनेट मैं आेपर मीदा प्रती आेपर अच्छा जीपीस एमपीओ आफीस की पंप जरिए वारी अवेलबल प्रती ग्राम पंचायत की पेपर हेल्ली वारी ग्राम सभा डिस्कशन अर्वा वारे ऑब्जेक्शन प्रती स्वीक अवी परगण की तस्कड़ता है दाने तरवा कंप्लीट मास्टर प्लान अने तैयार मरकसारीजेस्ता दयचे एवरू प्रतिपक्ष वरों चिंक अनवसर मैं आंदोलन चंदकं डेफिनेट अंदर बाग कोसमें मैं पनीचे उठा एवरी की ए चिना इबंधी उन्ना डेफिनेट वार पक्षा उड़ा मैं सिद्ध मेमूनी एमएलए गारे कौनसर्स प्रभुत्वी डेफिनेट प्रती कंसीडर्सको అందరి ఆబ్జెక్షన్స్ స్వీకరించిన తర్వాతనే వాటిని పరిశీలించిన తర్వాతనే పరిష్కరించిన తర్వాతనే కూడా ఫైనల్ మాస్టర్ ప్లాన్ ఉంటుందని మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను।